हाई फ्रेंड्स वेलकम टू डीजी सेवा पे यूट्यूब चैनल वीडियो मन मनी ट्रांसफर अने क्लियर का चूडबो प्रति चूँगी एन कं मन की राान फेस्टल्स यानी हालिडेस चाल मंद मनी ट्रांसफर चेयर मन डीजी सेवा पे अच्छे अनलिमटेड एंतना सर मन वाली ट्रांसफर चयु डिपॉजिट चयु अलगे क्या विथ्रावल मनी ट्रांसफर एला चेयरेंटे वापसी यूजर नेम एपीएस अदी लागन अवि లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి డిఫరెన్స్ అనేది నేను చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూపులో మీరు ఉండండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేసి మేము మీకు ఆ ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూపులోనే మేము షేర్ చేస్తాము. ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇన్ కేస్ మీరు ఏదైనా డిఫికల్టీ ఫేస్ అయినా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినా మాకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి, మేము మీకు క్లియర్ఫై చేస్తామన్నమాట. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి బిజినెస్ అనేది. సో చూడండి, ఇప్పుడు నా వాలెట్ వన్లో 13,000 ఉన్నాయి, వాలెట్ 2 లో 346 ఉన్నాయి. ముందుగా ఈ రెండు వాలెట్ల డిఫరెన్స్ ఏంటంటే, మనం ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేయాలన్నా రీఛార్జెస్ చేయాలన్నా సరే వాలెట్ 1 లో డబ్బులు ఉండాలండి. ఆ డబ్బుల్నే మనం మనీ ట్రాన్స్ఫర్ గాని రీఛార్జెస్ గాని వాడతాం. అదే విధంగా వాలెట్ 1 లో మినిమం 100 రూపాయలు అనేది మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, రీఛార్జ్ నేను ఎవరికైనా 50 రూపాయలు చేశానంటే నా వాలెట్ 1 లో 100 రూపాయలు ప్లస్ 50 రూపాయలు కూడా ఉండాలన్నమాట, 150 రూపాయలు ఉండాలి. అలాగే మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే, నేను ఇప్పుడు ఒక 1000 రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ చేశాను అనుకోండి, నాకు పడేటటువంటి ఛార్జెస్ ఒక 10 రూపాయలు ప్లస్ ఈ 1000 రూపాయలు 100 రూపాయలు మినిమం బ్యాలెన్స్, మొత్తం 1000 ప్లస్ ఇంకొక 110 రూపాయలు ఎక్స్ట్రా ఉంటే మనకి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరైనా సరే మినిమం 100 రూపాయలు మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటెనెన్స్ చేసుకోవాలి, అప్పుడు సక్సెస్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ డిఎంటీ అని ఉంది కదా, డిఎంటీ అంటే డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ అనమాట, దాని మీద నొక్కండి. నొక్కిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి మనకి సింపుల్గా. ఇన్ కేసు ఫస్ట్ టైం కనుక రిజిస్ట్రేషన్ చేసినట్లయితే వాళ్ళకి ఇక్కడ నేమ్ అడుగుతుంది, నేమ్ ఇచ్చి ఎన్రోల్ అని ఉంటుంది. ఎన్రోల్ అని కొట్టగానే కస్టమర్కి ఓటీపీ వెళ్తుంది, ఆ ఓటీపీ కొడితే మనకి కస్టమర్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయమంటుంది. సో నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశాను కాబట్టి డైరెక్ట్గా నా నేమ్ ఇస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఎవరి అకౌంట్కి అయితే మీరు కొట్టాలనుకుంటున్నారో వాళ్ళ అకౌంట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో నేను నా అకౌంట్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. అలాగే బ్యాంక్ నేమ్ అనేది మీరు ఏ బ్యాంక్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళని బ్యాంక్ అడగండి. ఈవెన్ మీరు ఒక బ్యాంక్ అనే కాదు, ఒక లోన్ అకౌంట్కి చేయొచ్చు, ఏ అకౌంట్కైనా సరే చేయొచ్చు అనమాట. సో వాళ్ళ దగ్గర అకౌంట్ నెంబర్ ఒకటి కరెక్ట్గా ఉంటే చాలా ఆటోమేటిక్గా ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేస్తుంది, అది ఏం వరీ అవ్వకర్లేదు. మీరు అకౌంట్ నెంబరు బ్యాంక్ నేమ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ అనేది ఎంటర్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి కస్టమర్ది. ఇచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ వెరిఫై బెనిఫిషరీ యాడ్ బెనిఫిషరీ అని వచ్చింది. వెరిఫై అనేది కొట్టక్కర్లేదు, ఎందుకంటే ఛార్జెస్ అవుతాయి మనకు కొడితే రూపాయి అవుతుంది కాబట్టి కొట్టక్కర్లేదు. డైరెక్ట్గా అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని యాడ్ బెనిఫిషరీ కొట్టేయండి. బెనిఫిషరీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది. మీరు ఆల్రెడీ యాడ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఫోన్ నెంబర్ కొట్టగానే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ అమౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి, ఇప్పుడు చూడండి నా వాలెట్లో 13,800 ఉన్నాయి. సో నేను ఒక 5,000 నేను నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను, 5,000 కొట్టాను. ఇక్కడ ఐఎంపిఎస్ అని ఎఫ్టా, ఐఎంపిఎస్ అని కొడితే మీకు ఇమీడియట్గా ఫండ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. కొట్టిన తర్వాత పే అని కొట్టండి డైరెక్ట్గా, మీకు ఇక్కడ కరెక్టా కాదని చూపిస్తుంది. ఎస్ అని కొట్టండి. ఎస్ అని కొడితే మీకు సింపుల్గా ఫటాఫట్ మనీ కస్టమర్ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి లోడింగ్ అవుతుంది కదా, చూడండి వెళ్ళిపోయింది డైరెక్ట్గా ఈ అకౌంట్లోకి సక్సెస్ అని వెళ్ళిపోయింది అనమాట. సో వెంటనే కస్టమర్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మనకి ఈ రిసిప్ట్ కావాలి అనుకోండి. ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ అని కొడితే ఈ రిసిప్ట్ వచ్చేస్తుంది. మనం ఇది జస్ట్ స్క్రీన్షాట్ తీసుకొని కస్టమర్ వాట్సాప్కి పంపించేస్తే కస్టమర్కి రిసిప్ట్ అయినట్టు అయిపోతుంది అనమాట. మళ్ళీ దీనికి సెపరేట్గా ప్రింటర్లో ఏం అక్కర్లేదండి. ఇన్ కేస్ మీ దగ్గర ప్రింటర్ ఉంటే వెల్ అండ్ గుడ్, అది డైరెక్ట్గా మీరు మీ ప్రింటర్ కనెక్ట్ చేసుకుంటారు కాబట్టి ప్రింటర్ కొట్టేస్తే మీ కంప్యూటర్లోనే వచ్చేస్తుంది అనమాట, కంప్యూటర్లో నుంచి మీ ప్రింటర్లోకి వచ్చేస్తుంది. అలాగే ఎవరైనా సరే కంప్యూటర్లో చేసినా సరే సేమ్ ఇదే ప్రాసెస్ అని మనీ ట్రాన్స్ఫర్ న్యూ అని ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చేయండి, ఏ డౌట్ వచ్చినా సరే మాకు స్క్రీన్ షాట్ పెట్టండి, డెఫినెట్గా హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వీడియోలో మనం రీఛార్జ్ ఎలా చేయాలో క్లియర్గా చూద్దాం. థ్యాంక్ యూ.